రైతుకు ఎంత చేసినా తక్కువేనని మన ముఖ్యమంత్రి గారు కష్టపడి పనిచేస్తూ ఉంటే అడుగడుగున అడ్డు తడిగే అడుగడుగున అడ్డు తగిలే శక్తులు ఉన్నాయి అధ్యక్ష. ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కరోనాతోనే పోరాటం చేస్తూ ఉన్నాయి, ఇక్కడ మాత్రం ఎల్లో వైరస్తో ఎల్లో ఫంగస్తో కూడా కరోనాతో పాటు పోరాటం చేయాల్సిన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష. ఎన్ని రకాలుగా అడ్డుకున్న సీఎం గారి దీక్షా దక్షతలను సంక్షేమ నిరంతరం శక్తివంచన లేకుండా చేసే పనిని అడ్డుకోలేరని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ప్రజలు గమనిస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి పరితీరిని చాలా సునిశ్చితంగా గమనిస్తున్నారు అధ్యక్ష. అందుకే మొన్న చంద్రబాబు గారు విశాఖపట్నంలోని తిరుపతి ఎన్నికల్లో తీర్థంలో తప్పిపోయిన పిల్లాడిలాగా చాలా గందరగోళంగా తిరిగారు అధ్యక్ష. ఆయన పిల్లోడు కూడా వచ్చిరాని మాటలతో ఆయన తిరుగుతూ ఉన్నాడు అధ్యక్ష. కానీ ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి పట్టం కట్టారు, అద్వితీయమైన విజయాలను ఇచ్చారు. ఎందుకు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నానంటే అధ్యక్ష, ఎవరు అడ్డుకున్నా ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమ చిత్తశుద్ధిని ఎట్టి పరిస్థితుల్లోని అడ్డుకోలేరు, ముఖ్యమంత్రి గారి సంకల్ప సిద్ధిని అడ్డుకోలేరని తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష.